అన్నమయ్య జిల్లా చిట్వేలు మండలంలోని జెడ్పీ హైస్కూల్ నందు వాలంటీర్లకు రైల్వే కోడూరు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ కొరముట్ల శ్రీనివాసులు చేతుల మీదుగా సేవా రత్న సేవా మిత్ర అవార్డులను వాలంటీర్లకు అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు మాట్లాడుతూ కరోనా క్లిష్ట పరిస్థితుల్లో వాలంటీర్ వ్యవస్థ అద్భుతంగా పనిచేసిందని అభినందించారు. ఈ వాలంటీర్ వ్యవస్థ ప్రవేశపెట్టిన ఏకైక రాష్ట్రం మన ఆంధ్రప్రదేశ్. మన రాష్ట్ర వాలంటీర్ విధానాన్ని ఇతర రాష్ట్రాల్లోనూ ఇతర దేశాల్లోనూ కూడా అనుసరిస్తున్నారని సంక్షేమ మహిళా సాధికారత యువత రైతు నవరత్నాలు అనేక సంక్షేమ పథకాలు నేరుగా ప్రతి ఒక్కరికి అందుతున్నాయని ఇది ప్రజల ప్రభుత్వం అని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఎల్వి మోహన్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, ఎంపీపీ తదితరులు పాల్గొన్నారు. पंचायत कार्यदर्शी वार सरपंच वार एमपीडीएस वेदिक पे रावासिंदगा कोरुचुनाम. वीडियो नी पेट्टाल होटल होटल पंपिस्ताल భాస్కర్ చప్పిడి మేడం చిట్వేలు. ఈ వాలంటీర్ వ్యవస్థ అనేది ఏ విధంగా మనకు ఉపయోగపడుతుంది అనేది గత కొన్ని ఎన్ని సంవత్సరాల వెనుకకు చూస్తే గడిచిన 40-50 సంవత్సరాల్లో మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏదైతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగ స్ఫూర్తి తీసుకొని ఏదైతే డైరెక్ట్ ఆఫ్ ప్రిన్సిపల్ స్టేట్స్ ఫండమెంటల్ రైట్స్ ఇక ప్రాథమిక హక్కులు ఇక మానవులకు మనిషికి ఏ విధంగా వర్తిస్తాయి ఏ విధంగా అందాలన్న ఉద్దేశంతోనే చాలామంది కూడా వచ్చిన నాయకులందరూ కూడా ప్రయత్నించారు. అందులో మన మహాత్మా గాంధీ గారు ఏదైతే కళ్ళగన్నాడో గ్రామ స్వరాజ్యం ఇక పరిపాలన వికేంద్ర గ్రామాల్లో నడిస్తే నిజమైన స్వాతంత్రం వచ్చిన రోజు అని ఆ రోజు ఆయన కళ్ళగన్నాడో మనం వచ్చిన తర్వాత ఈ 40-50 సంవత్సరాల్లో ఓన్లీ మనం థియరిటికల్గానే చూస్తున్నాం ప్రాక్టికల్గా ఎక్కడ చూడాలి. ఒక రాజకీయ నాయకుడు ఉపన్యాసం ఇస్తాడు ఆడితే ఎండ్ అయిపోతుంది, ఒక నాయకుడు ఇంకో చెప్తాడు ఉపన్యాసం అయిపోతుంది. గతంలో కొద్దిగా ప్రయత్నించాడు ఒకప్పుడు దివంగత నేత మన స్వర్గీయ ఎన్టీ రామారావు కొద్దిగా ప్రయత్నించాడు మండల వ్యవస్థ తీసుకొచ్చి, తర్వాత ఆయన ఎక్కడ ముందుకు పోలేని పరిస్థితి ఉన్నారు. తర్వాత రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత కొద్దిగా సంక్షేమ పథకాలు దశగా ముందుకు వెళ్ళేదానికి ప్రయత్నం చేశాడు. రెండో ఒక పర్యాయమే ఆయన స్వర్గిస్తున్న విషయం అందరూ కూడా తెలుసు. తర్వాత వచ్చిన యువ నాయకుడు ఒక ప్రజాస్ఫూర్తితో రాజ్యాంగ స్ఫూర్తితో రాజ్యాంగ సాంప్రదాయాలు కూడా కొనియాడుతూ ఏదైతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఉన్న ఆశయాలు ఆలోచన విధానాన్ని అదేవిధంగా మా మహాత్మా గాంధీ అదేవిధంగా పూలే గారు తీసుకున్న ఇవన్నీ కూడా ఆయన క్రోడీకరించుకొని ఒక కసరత్తు తీసి ప్రజలకు ఏ విధంగా పరిపాలన అనేది ఉద్దేశంతోనే ఆయన సుదీర్ఘమైన కసరత్తులు కుట్టాడమే ఈ యొక్క గ్రామ సచివాలయ వ్యవస్థ గ్రామ వాలంటీర్లు అని చెప్పేసి కూడా మీకు అందరూ కూడా గుర్తు చేస్తున్నాం. మీరు గమనించాలి లేదో నిజంగా స్టార్టింగ్లో ఈ యొక్క వాలంటీర్స్ వ్యవస్థను తీసుకురావడానికి ముఖ్యమంత్రి గారు అనౌన్స్ చేస్తే కొన్ని మీడియా మిత్రులు అదేవిధంగా కొన్ని రాజకీయ అపోజిషన్ పార్టీలు హేళన చేశారు. చాలా పత్రికల్లో ప్రెస్ మీట్ పెట్టించి వాలంటీర్ వ్యవస్థ ఎందుకు దండగాలి, వాలంటీర్ వ్యవస్థ మీద ఊరికి అనవసరం శాలరీస్ ఇవ్వడం ఎందుకు, ఆ వ్యవస్థ తీసుకురావడం ఎందుకు, ఇవన్నీ కూడా ఎందుకని చెప్పేసి పోయిన దాదాపు 40-50 సంవత్సరాలు సుదీర్ఘమైన అనుకున్న చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు కూడా స్టేట్మెంట్ మేము అందరూ కూడా మనం గమనిస్తూ ఉంటాం. నిజంగా ఆ యొక్క వాలంటీర్ వ్యవస్థ అది ఎప్పుడు మనకు ఐడెంటిఫికేషన్ గుర్తింపు ఎప్పుడు తీసుకొచ్చిందంటే నా దేశ రాష్ట్ర వ్యాప్తం పాటు వరల్డ్ వ్యాప్తంగా మీకు అందరికీ తెలుసు. కరోనా మహమ్మారి చుట్టుముట్టినప్పుడు ఎంతోమంది మన స్నేహితులను ఆత్మబంధువులను ఫ్రెండ్స్ను చుట్టుపక్కల వారిని ఆత్మబంధువులను పోగొట్టుకున్నప్పుడు ప్రతి ఒక్కరు ప్రాణం బిక్కుబిక్కుమన్నప్పుడు అదేవిధంగా మనకన్నా కుటుంబ 100 రేట్లు ఎక్కువగా డెవలప్ అయిన కంట్రీస్ యునైటెడ్ కింగ్డమ్